ఇదొక్కటే మనం చేయాల్సిన పని, ఇదొక్కటే. నా వెనకున్నది సిబిఎన్ ఫోరం, నా ముందున్నది సిబిఎన్ ఆర్మీ. వచ్చే 4 నెలలు సిబిఎన్ ఫోరంకి సిబిఎన్ ఆర్మీకి ఒకటే లక్ష్యం, అదే మన ఎమ్మెల్యే అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకోవటం. తెలుగుదేశం పార్టీ జనసేనకి, తెలుగుదేశం పార్టీ జనసేనకి 168 సీట్లు వస్తాయి. 168 సీట్లు వస్తాయి. 175 కొడదామండి. సరే, కడప జిల్లాలో బాబు గారు ధైర్యం చేసి వ్యూహం వేస్తే ఏం లేదు. సునీత పోటీ చేసి, షర్మిల పార్లమెంటుకి పోటీ చేసి, సునీత ఒక చోట అసెంబ్లీ పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డికి కడప జిల్లాలో ఒక సీటు కూడా రాదు. సరే, అవన్నీ సార్ చూసుకుంటారు. జై అమరావతి. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని. మన సిఐడి వాళ్ళు విచారణలో నన్ను అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే ఎన్ని సీట్లు వస్తాయి? ఇది కంప్లైంట్ ఇచ్చింది రాంగోపాల్ వర్మ, కంప్లైంట్ ఇచ్చింది నా మీద. అది అడిగిన ప్రశ్న ఏంటి, తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే ఎన్ని సీట్లు వస్తాయి? నేను 160 అని చెప్పాను, 160 అని చెప్పాను. రెండో ప్రశ్న, 4 ఏళ్ల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడికి మద్దతుగా మాట్లాడుతున్నావు, భయపట్టలేదా అన్నాడు. 4 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి అనుకున్న రోజే భయపడకుండా బాబు గారు కావాలని చెప్పాను, 4 నెలల్లో రాబోతున్నాడు, ఇప్పుడు భయపడతానా అన్నాడు. జై అమరావతి. థ్యాంక్ యూ వెరీ మచ్ కొలుపూడి గారు. ఇప్పుడు మా సిబిఎం ఫోరం